లాఠీ పట్టిన చేత్తో కలం పట్టుకోబోతున్నారు. ఎలా ఉంది ప్రస్తుతం మీకు, ఇప్పుడు అప్పటికీ ఇప్పటికీ మీకు సమాజంలో ఏ విధంగా ప్రాధాన్యత అనేది ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒకటి, లాఠీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసి ఒక విమెన్ అయి ఉండి ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ కలెక్టర్గా వెళ్ళారు అని మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు చాలా కాల్స్ వచ్చాయి. మా ఓకే, సుపీరియర్స్ కూడా నాకు విష్ చేశారు. మా ఎస్పీ గారు కూడా సెట్ కాన్ఫరెన్స్లో మరీ చెప్పారు, ఇట్లా స్వాతి సక్సెస్ అయింది, కంగ్రాచులేట్ చేయండి అని. నాకు మా డిఎస్పీ గారు, మా సిఐ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు, అంజు యాదవ్ మేడం వాళ్ళు, నాకు ప్రతి ఒక్కరు కాల్ చేశారండి. ఓకే. చాలా మంది కాల్ చేశారు, నా సబార్డినేట్స్ కాల్ చేశారు. సో అందరి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక స్పెషల్ పర్సన్ గా నాకు ఒక రికగ్నైజేషన్ అనేది వచ్చింది ఈ సక్సెస్ వల్ల. అది నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎందుకోవద్దు, సిఐ అంజు గారు, అంజు యాదవ్ గారి దగ్గర మీరు పనిచేశారా? నేను మేడం దగ్గర డైరెక్ట్ గా వర్క్ చేయలేదండి, బట్ ఒకే ఒకే మండలంలో ఓకే పక్క పక్క స్టేషన్స్ పనిచేశాను. ఓకే ఓకే. సిఐ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నేను ట్రైనింగ్ లో ఉన్నప్పటి నుంచి నాకు అంజు యాదవ్ మేడం గారు అన్న విషయం నాకు తెలుసు. కానీ డైరెక్ట్ గా మేడం దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే రేణిగుంటలో నేను వర్క్ చేయడం వల్ల మేడంని డైరెక్ట్ గా రెగ్యులర్ గా చూసేదాన్ని, రెగ్యులర్ గా మాట్లాడేదాన్ని మేడంతో. ఒక లెజెండరీ ఆఫీసర్ అండి మేడం, ఓకే. ఎందుకంటే ఒక విమెన్ గా 100% సక్సెస్ఫుల్ సార్ మేడం. ఎందుకంటే ఏ టైంలో అయినా అవైలబిలిటీలో ఉంటారు. మేడం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ టూ గుడ్. అసలు ఓకే, ఎవరితో అయినా 100 మందిలో డామినేటెడ్ గా మాట్లాడగలుగుతారు. సో మనకి ఎప్పుడైతే ఈ వాయిస్ అనేది మంచిగా ఉండి మనం చెప్పాలనుకున్నది పబ్లిక్ కి కానీ, ఆర్ ప్రెస్ ఆర్ పొలిటికల్ లీడర్స్, ఎవరికైనా మనం చెప్పాలనుకున్నది కరెక్ట్ గా వాళ్ళకి కన్వే అవుతుంది. ఎలక్షన్స్ టైంలో నేను మేడంతో చేశాను, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ అవ్వకుండా మేడం చాలా వెరీ నైస్ గా ట్యాకిల్ చేశారండి ఆ సిచ్యువేషన్. సో ఆ టైంలో నేను అసిస్టెంట్స్ గా పక్కనే ఉన్నాను, నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మేడం తోటి. ఎప్పుడైనా సలహాలు ఇచ్చేవారా మీకు? చెప్పేవాళ్ళండి, అంటే ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి, యాజ్ ఎ విమెన్ గా నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టు నాకు చాలా సార్లు పర్సనల్ గా ఏదైనా ఏదైనా మేడం కి ఏమైనా ఏమైనా చెప్పాలనిపించినప్పుడు కూడా నాకు కాల్ చేసి మరీ చెప్పేవాళ్ళు. ఎస్టర్డే మార్నింగ్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ మంజు యాదవ్ మేడం. మేడం నుంచి నాకు ఏదైనా గైడెన్స్ అవసరమైనప్పుడు చేశాను, బట్ నిన్న మేడం కాల్ చేసి కంగ్రాచులేట్ చేశారు.